హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసింది, ర్యాంక్ కార్డ్స్ వచ్చేసినాయి. ఇంకొక 1 వీక్లో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన షెడ్యూల్ కూడా రావచ్చు. అయితే ఇక్కడున్న తెలుగు ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతే, లేదు ప్రైవేట్ ఏ క్యాటలో జాయిన్ అవుతే, లేదా బి క్యాటగిరీలో జాయిన్ అవుతే, లేదా ఎన్ఆర్ఐ కోటాలో జాయిన్ అవుతే, లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో కనుక మీరు జాయిన్ అవుతే, మీరు ఎంతవరకు ఫీ అనేది పే చేయాలి. ఓకే, దాంతోపాటు ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు పీజీ చేస్తుంటే మీకు స్థాయి ఫండ్ అనేది ఎంత ఇస్తారు, అండ్ దాంతోపాటు బాండ్స్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది, తెలంగాణలో ఎలా ఉన్నాయి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి సంబంధించి, దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటే డీమ్డ్ యూనివర్సిటీ ఉంది మనకి, గీతం యూనివర్సిటీ, అక్కడ ఫీజెస్ ఎలా ఉన్నాయనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో మీకు నీట్ పీజీ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ మన ఛానలే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1600 మెంబర్స్ ఉన్నారు. మీరు జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ వీడియో మీకున్న డౌట్స్ అన్నిటినీ మీకు అన్నిటి డౌట్స్కి ఆన్సర్ అనే చెప్తుంది. సో వీడియోని స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు, ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం నీట్ పీజీ తెలుగు స్టూడెంట్స్ కోసం మేము ఒక వెబ్సైట్ని అయితే డిజైన్ చేశాము. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ డేటా కావాలనుకున్నా, ఈ ఇయర్లో మీకు కాలేజీలు ఎక్కడ రావాలి, కాలేజ్ వైజ్ సీట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్లో మీకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవాలని, దానికోసం విజన్ అప్డేట్ డాటిన్ అనే వెబ్సైట్ని మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విజన్ అప్డేట్కి సంబంధించిన మీరు ఒకవేళ వెబ్సైట్ యాక్సెస్ కనుక తీసుకుంటే, మిమ్మల్ని సపరేట్గా వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు రూల్స్, రెగ్యులేషన్స్, ఏక్యూ అంటే ఏంటి, స్టేట్ కోటా అంటే ఏంటి, సీట్స్ ఎక్కడ ఉన్నాయి, రోస్టర్ అంటే ఏంటి, క్లినికల్ ఏంటి, నాన్ క్లినికల్ ఏంటి, ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ విజన్ అప్డేట్ డాట్ ఇన్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్లో మీరు 1000 రూపీస్తో జాయిన్ అవ్వచ్చు, 2000 రూపీస్తో జాయిన్ అవ్వచ్చు. మీకు ఒకవేళ విజన్ అప్డేట్ని సపోర్ట్ చేయాలనుకుంటే మీరు 3000 రూపీస్తో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవుతారో, అక్కడ మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఓన్లీ కాలేజ్ అండ్ బ్రాంచ్ వైజ్ రివ్యూస్ కాకుండా, మీకు ఎలాంటి డౌట్స్ ఆల్ ఇండియా కోటా కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఫ్రీ సీట్ కానీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్లో యాక్సెస్ తీసుకుంటే, సో మీరు ఇక్కడ క్యాప్చాని క్లియర్ చేసి, మీరు ఎప్పుడైతే, సో మీరు వన్స్ లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు మెరిట్ ర్యాంక్ ప్రిడిక్షన్, తెలంగాణ మెరిట్, అలాట్మెంట్స్, అలాట్మెంట్ కౌంటు, కట్ ఆఫ్ ర్యాంక్స్, కాలేజ్ వైజ్ మ్యాపింగ్ రిపోర్ట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎంతమంది వెళ్తున్నారు, ఆల్ ఇండియా కూడా ఎంతమంది వెళ్తున్నారు, అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ క్యాట్, అండ్ తెలంగాణకు సంబంధించిన బి క్యాట్, అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బి క్యాట్, దాంతోపాటు మీకు ఆల్ ఇండియా కూడా సంబంధించిన అలాట్మెంట్స్, కంప్లీట్గా డేటా ఉంటుంది. మీకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్లో డేటా అంతా డిలీట్ చేశారు. మీకు ప్రీవియస్ ఇయర్ డేటా చూసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ మాత్రమే యూజ్ అవుతుంది. సో మీకు ఎలా యూజ్ అవుతుంది అని అంటే, సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఏ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉంది 2022 నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, ఏ బ్రాంచ్కి సంబంధించి, అండ్ ఏ రౌండ్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు, అండ్ ఏ కాలేజ్, ఓకేనా, అన్ని కాలేజ్కి సంబంధించి సర్వీసా, నాన్ సర్వీసా, లేదా ఆల్ క్యాండిడేట్సా. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, ఓకేనా, నాన్ సర్వీస్ క్లిక్ చేసి, సో లోకల్ క్లిక్ చేసి, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డేటా వచ్చేస్తుంది. ఎక్కడ సీట్ వచ్చింది, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఓకేనా. సో ఈఎస్ఎస్ మెడికల్ కాలేజ్లో మనకు అనాటమీలో ఎవరికి వచ్చింది, అదేవిధంగా అనస్థీషియాలో ఎవరికి వచ్చింది. సో ఇలా మీకు బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయడానికి రాకపోతే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా రికమెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలంగాణకు సంబంధించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుందాం. తెలంగాణలో మనకు ఏ కేటగిరీలో అయితే 12,000-15,000 ఫీజు ఉంటుంది, సారీ గవర్నమెంట్ కాలేజ్లో కనుక మీకు సీట్ అనేది వస్తే, ఓకేనా, గవర్నమెంట్ కాలేజ్లో క్లినికల్ అయినా నాన్ క్లినికల్ అయినా డిగ్రీ అయినా డిప్లొమా అయినా ఏది వచ్చినా కూడా 12,000 నుంచి 15,000 వరకు ఫీజు మాత్రమే ఉంటుంది, ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లలో మీకు సీట్ వచ్చినట్లయితే. అదే ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లలో కనుక సీట్ వచ్చినట్లయితే, ప్రైవేట్ కాలేజ్లలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా అని ఉంటుంది.
సో 3 క్యాటగిరీస్లలో మీకు కనుక తెలంగాణలోని క్లినికల్ డిగ్రీ కానీ డిప్లొమాలో కానీ ఏ క్యాట్లో కనుక సీట్ వస్తే మీరు పే చేయాల్సింది 750,000 రూపాయలు పే చేయాలి. అదే బి కేటగిరీ అయితే 23 లక్షలు పే చేయాలి. అదే సి కేటగిరీ అయితే మీరు పే చేయాల్సింది 69 లాక్స్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ కోటా అయినా కూడా అదే విధంగా పే చేయాలి. ఒకవేళ మీరు పారా క్లినికల్ అయితే 4,30,000, 5,30,000, దీనికి 3 టైమ్స్. సో నాన్ క్లినికల్ డిగ్రీ డిప్లొమా అయితే 1,70,000, 1,70,000, దీనికి డబుల్ అన్నమాట. సో ఈ విధంగా ఫీజెస్ అనేవి ఉన్నాయి. అయితే మనకు 2022 వరకు ఒక కోర్ట్ ఆర్డర్ ఉండేది. ఆ కోర్ట్ ఆర్డర్ ఏంటంటే ఈ ఫీజులో 50% ఆఫ్ ద ఫీజ్ మాత్రమే పే చేయాలి 2022 వరకు, ఓకేనా. ఇప్పుడు బీక్యాట్ ఫీజులో 60% ఆఫ్ ద ఫీజ్ మాత్రమే పే చేయాలి. ఎప్పటి వరకు? మనకు 2022 వరకు. సో 2022 వరకు ఆ ఇంటర్మ్ ఆర్డర్స్, కోర్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయ్యాయి కాబట్టి సో 2023లో స్టూడెంట్స్ మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే, ఏదైతే ఏ క్యాట్లో 7,50,000 ఫీజ్ ఉందో ఈ ఫీజులో 60% ఆఫ్ ద ఫీజ్ మాత్రమే స్టూడెంట్ పే చేయాలి. రిమైనింగ్ 40% ఆఫ్ ద ఫీజ్ ఏదైతే ఉందో దానికి మీరు బాండ్ ఇవ్వాలి కాలేజ్కి. సో ఈ బాండ్ ఏంటంటే ఒకవేళ కోర్ట్ ఆర్డర్ అనేది కాలేజ్గా ఫేవర్ వస్తే ఈ 40% కూడా మేము పే చేస్తాము, లేదు కోర్ట్ ఆర్డర్ అనేది సో స్టూడెంట్స్గా ఫేవర్ వస్తే కేవలం 60% మాత్రమే ఫీ పే చేయాలి, రిమైనింగ్ 40% అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అయితే కాబట్టి మీరు ఏ క్యాట్లో కనుక తెలంగాణలో సీట్ తీసుకుంటే ప్రైవేట్ కాలేజ్ ఏ కాలేజ్లో కూడా మీరు సీట్ తీసుకున్నా కూడా మీరు 60% ఆఫ్ 7,50,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు తెలంగాణలో కనుక ఏ కేటగిరీలో సీట్ వస్తే 4,50,000 రూపీస్ మీరు పే చేయాలి, ఓకేనా. రిమైనింగ్ 3 లాక్స్కి మీరు బాండ్ ఇవ్వాల్సి వస్తుంది. అదే మీకు బి క్యాట్లో కనుక సీట్ వస్తే 16,10,000, ఓకేనా, 16,10,000 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్కి మీరు బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో 2022 వరకు అందరు స్టూడెంట్స్కి కూడా అసలు కోర్ట్ ఆర్డర్తో పని లేకుండా ప్రతి ఒక్కరికి సేమ్ ఫీజెస్ అనేది తీసుకున్నారు. కానీ 2023 నుంచి కొన్ని కాలేజ్ ఏం చెప్తున్నాయంటే కోర్ట్ ఆర్డర్ ఏ స్టూడెంట్స్కి అయితే ఉంటుందో ఆ స్టూడెంట్స్కి మాత్రమే మేము ఫీజు అనేది తీసుకుంటాము, లేకపోతే 750,000 స్టూడెంట్ పే చేయాలి, లేదంటే 23 లక్షలు స్టూడెంట్ పే చేయాలంటున్నారు. సో కాబట్టి మీకు సీట్ వచ్చేదానికన్నా ముందే ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ ఉంది, తెలంగాణలో ఇంటర్మ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ప్రకారం ఒకవేళ మీరు ఆర్డర్ తీసుకొని ఒకవేళ మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్తే మీకు ఏ క్యాట్లో సీట్ వస్తే 4,50,000 పే చేయాలి, మీకు బీకేలో సీట్ వస్తే 16,10,000 పే చేయాలి, రిమైనింగ్ ఫీజ్ అయితే ఉందో దానికి మీరు బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణకు సంబంధించి అన్ని కాలేజ్ల ఫీజు, ప్రతి కాలేజ్ తెలంగాణలో అన్ని కాలేజ్ కూడా మనకి ఇదే ఫీజు ఉంది. ఇది 2026 వరకు వర్తిస్తుంది, ఓకే. అదేవిధంగా ఒకవేళ మీకు ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే, పీజీ సీట్ వస్తే, సో మీరు పే చేయాల్సిన ఫీజు వచ్చేసరికి ఇది యూనివర్సిటీ ఫీజు పే చేయొచ్చు, ఇది ఎక్స్ట్రా హాస్టల్ ఫీ పే చేయొచ్చు. మీరు పే చేయాల్సింది కేవలం 25,000 మాత్రమే, ఇందులో 15,000 మాత్రమే మీకు ట్యూషన్ ఫీజు అనమాట. సో ఇది మీకు ఎగ్జాంపుల్గా గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకుంటా ఉన్నాము, ఓకే. అదే ప్రైవేట్లో ఏ క్యాట్లో సీట్ వస్తే ప్రైవేట్ ఏ కేటగిరీ ట్యూషన్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజెస్ ఉంటాయి, ఓకేనా, అదర్ ఫీజెస్ ఉంటాయి. ఆ అదర్ ఫీజెస్ అనేవి కాలేజ్ టు కాలేజ్ మారుతూ ఉంటాయి, అపోలో టు సురభి మారుతూ ఉంటాయి. అపోలోలో ఎక్కువ ఉండొచ్చు, సురభిలో తక్కువ ఉండొచ్చు, ఇంకొక మెడిసిటీలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక కాలేజ్ తక్కువ ఉండొచ్చు. ఆ స్పెషల్ ఫీజెస్ అనేవి కాలేజీని బట్టి మారుతూ ఉంటాయి, అది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ తెలంగాణలో కనుక మీకు సీట్ వస్తే, ఓకే, తెలంగాణలో కనుక మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే, సో ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చే ఫీ వచ్చేసరికి స్టైఫండ్ వచ్చేసరికి 58,258 రూపీస్, అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసరికి 61,628 రూపీస్. ఇది మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు చదువుకున్న దానికి మీకు గవర్నమెంట్ నుంచి కాలేజ్ నుంచి పే చేసిన స్టైఫండ్ అనమాట. సో ఈ కాలేజ్లో థర్డ్ ఇయర్ మెన్షన్ చేయలేదు, ఎక్కడైనా థర్డ్ ఇయర్ అవైలబుల్గా ఉంటే నేను చెప్తాను, ఓకే. మీకు తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్లలో కనుక సీట్ వస్తే మీకు ఇంత స్టైఫండ్ అనేది పే చేస్తారు, 58,289 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 61,528. సో థర్డ్ ఇయర్లో కూడా మేబీ దీనికి దగ్గరగా ఉన్నట్టుంది. సో ఇంత స్టైఫండ్ అనేది మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పే చేస్తారు. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో స్టైఫండ్ పే చేస్తున్నారంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 2023 నుంచి స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల పే చేస్తున్నారు. ఒక కాలేజ్లో 15,000 ఇస్తున్నారు, ఒక కాలేజ్లో 20,000 ఇస్తున్నారు, ఒక కాలేజ్లో 10,000 ఇస్తున్నారు, ఒక కాలేజ్లో 3-4 మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు. ఇలా కాలేజ్ టు కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ని బట్టి ఇస్తూ ఉన్నారు, కానీ అన్ని మెడికల్ కాలేజ్లో తెలంగాణలో స్టైఫండ్ అనేది ఇవ్వట్లేదు. సో కాబట్టి మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే సో ఏ ప్రైవేట్ కాలేజ్లో ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని
మీరు కాలేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్కి సంబంధించి మన దగ్గర ఆర్డర్స్ ఉంటాయి, కానీ ప్రైవేట్లో ఎంత ఇస్తున్నారు అనేది మన దగ్గర ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ నుంచి ఉండదన్నమాట. సో కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు తెలంగాణలో ఏ కేటగిరీలో కానీ, గవర్నమెంట్లో కానీ, బి కేటగిరీలో కానీ, ఎన్ఆర్ఐ కోటలో కానీ, ఇన్స్టిట్యూషన్ కోటలో కానీ ఒకవేళ మీకు సీట్ వస్తే మీరు 1 ఇయర్ సర్వీస్ చేయాలి. ఓకేనా, 1 ఇయర్ సర్వీస్ చేయాలి. గవర్నమెంట్ ప్లస్ ఏ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసే దాని ప్రకారం ఎక్కడైతే మీరు 1 ఇయర్ సర్వీస్ చేయాలో అక్కడ చేయాల్సి ఉంటుంది. సో బి అండ్ సి కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదైతే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో మీకు సీట్ వస్తుందో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో మీరు 1 ఇయర్ సర్వీస్ చేయాలి. 1 ఇయర్ సర్వీస్ బాండ్ అనేది తెలంగాణలో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఈ 1 ఇయర్ సర్వీస్ బాండ్ని ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కానీ రెగ్యులర్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కానీ మేము బ్రేక్ చేస్తాము, మేము సర్వీస్ చేయము అంటే 50 లాక్స్ రూపీస్ పెనాల్టీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, తెలంగాణలో మీరు 1 ఇయర్ సర్వీస్ కాను మీరు పే చేయాల్సిన బాండ్ వచ్చేసరికి 50 లాక్స్ రూపీస్. దాంతోపాటు డిస్కంటిన్యూషన్ బాండ్ కూడా తెలంగాణలో 50 లక్షల వరకు ఉంటుందన్నమాట. సో ఇది చూసుకొని తెలంగాణలో జాయిన్ అవ్వండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు సీట్ని డిస్కంటిన్యూ చేయడం కాదు, ఒక థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్కి వెళ్ళిన తర్వాత సీట్ వచ్చి జాయిన్ కాము అన్నా కూడా ఈ 50 లాక్స్ రూపీస్కి మీరు పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2022 వరకు ఒక ఫీజెస్ ఉండేవి, దాని మీద కోర్ట్ ఆర్డర్ ఉండేది. అయితే 2023లో సో గవర్నమెంట్ 2022 వరకు ఉన్న ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో 15% ఆఫ్ ద ఫీజెస్ని ఇంక్రీజ్ చేస్తూ పర్టికులర్గా 2023-24 బ్యాచ్ వాళ్ళకు మాత్రమే ఈ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిసైడ్ చేయడం జరిగింది. మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే 15,000 రూపాయలు ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీరు ప్రైవేట్లో ఉన్న ఏ కేటగిరీలో కనుక సీట్ వస్తే క్లినికల్లో 4,96,800 రూపీస్ పే చేయాలి. పారా క్లినికల్ అయితే 155,000, ప్రీ క్లినికల్ అయితే 70,000. ఇండియాలో ఏదైనా స్టేట్లో పీజీ ఫీజెస్ తక్కువ ఉన్నాయంటే అది మనకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మేనేజ్మెంట్ కోటా 9,93,600, సో పారా క్లినికల్ వచ్చేసరికి 3,10,000, ప్రీ క్లినికల్ వచ్చేసరికి 140,000. సో సి కేటగిరీ 57,50,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది 2023-24 బ్యాచ్కి సంబంధించి మాత్రమే. మరి 2024లో ఏమైనా ఫీజెస్లో చేంజెస్ ఉంటాయంటే, ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకుంది. సో ఇవే ఫీజెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకేనా, ఇవే ఫీజెస్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ 1-2 కాలేజీలలో ఎన్ఆర్ఐ చిన్నకా కానీ మేబీ జిఎస్ఎల్, సో ఆశ్రమ్, ఏదో ఒక 3 కాలేజెస్ 4 కాలేజెస్లో ఆ 4 కాలేజీలలో 17 లాక్స్ అట్లా ఫీజు తీసుకోవడానికి సో అప్రూవల్ ఇచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక జీవో కూడా పాస్ అయినట్టు, ఆ జీవో మనకు అఫీషియల్గా లేదు. ఆ జీవో కనుక మీకు వస్తే నేను చెప్తాను. రిమైనింగ్ అన్ని కాలేజీలో కూడా మనకు 9,93,000 ఫీజు ఉంది బి కేటగిరీ, ఏ కేటగిరీ 4,96,000, సి కేటగిరీ వచ్చేసరికి మనకు 57,50,000 అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో పీజీ వాళ్ళకు ఫీజెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఫీజెస్తో పాటు స్పెషల్ ఫీజెస్ ఉంటాయి. ఇంకా కాలేజ్ని బట్టి స్పెషల్ ఫీజెస్ ఉంటాయి. ఒక కాలేజ్ 100,000 ఉండొచ్చు, ఒక కాలేజ్లో 1.5 లాక్స్ ఉండొచ్చు, ఒక కాలేజ్లో 2 లాక్స్ ఉండొచ్చు. ఇలా కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది స్టైఫండ్ అనేది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లలో కూడా 30,000 వరకు పే చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కాలేజ్లలో. సో స్టైఫండ్ అనేది ఇస్తూ ఉన్నారు పీజీ వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో పీజీ వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. సో మీరు కనుక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటే మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చే స్టైఫండ్ వచ్చేసరికి 50,686 ఆంధ్రప్రదేశ్లో, సెకండ్ ఇయర్ 53,503, థర్డ్ ఇయర్లో 56,319 రూపీస్ అనేది మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లు కూడా మనకు స్టైఫండ్ ఇస్తున్నారు. 30,000 ఇస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది స్టూడెంట్ నుంచి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి, మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే సో మళ్ళీ ఒకసారి వాళ్ళని ఏ ప్రైవేట్ కాలేజ్లో ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు అనేది కనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో సర్వీస్ క్యాండిడేట్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు జాయిన్ అవుతే ఏ క్యాట్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ జాయిన్ అవుతే మీరు 1 ఇయర్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 1 ఇయర్ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బిఎండ్ సి క్యాట్ వాళ్ళకి అసలు సర్వీస్ బాండ్ అనేది లేదు. కేవలం ఏ కేటగిరీ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. మీరు సర్వీస్ బాండ్ అనేది క్లియర్ చేయకపోతే, సర్వీస్ మేము చేయము అంటే 40 లాక్స్ రూపీస్ పెనాల్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది. బిఎండ్ సి కేటగిరీ వాళ్ళు ఎలాంటి సర్వీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని కాలేజ్ చెప్తా ఉన్నాయి 1 ఇయర్ సర్వీస్ అనేది ఆ కాలేజ్లో కూడా చేయాలని. కానీ ఏ కేటగిరీ అండ్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు అయితే
కంపల్సరీ రూరల్ సర్వీస్ అనేది చేయాలి, 40 lakhs ఉంటుంది. అదే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక, సర్వీస్ అనేది చేయకపోతే మినిమం 6 years, ఓకే, 25 lakhs పెనాల్టీ అనేది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు మనకు రెండో తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకటే డీమ్డ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి, సో ఈ డీమ్డ్ యూనివర్సిటీ మనకు గీతం యూనివర్సిటీ. ఈ గీతం యూనివర్సిటీలో కనుక మీకు సీట్ వస్తే అక్కడ 2 types ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇది ఆల్ ఇండియా కోటా నుంచి మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్ ఇండియా కోటా నుంచి ఫిల్ చేసే మేనేజ్మెంట్ కోటా, దాంతోపాటు ఎన్ఆర్ఐ సీట్లలో మీకు అనస్థీషియా అయితే ఒక ఫీజు, అండ్ డర్మటాలజీ అయితే ఒక ఫీజు, జనరల్ మెడిసిన్ ఒక ఫీజు, జనరల్ సర్జరీకి ఒక ఫీజు. సో ఇలా మనకు ఫీజెస్ అనేవి డిసైడ్ చేయడం జరిగింది. మినిమం ఫీజ్ వచ్చేసరికి 8 lakhs ఉంది, అది మనకు ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ సంబంధించి 8 lakhs ఉంది. సో హై ఫీజ్ వచ్చేసరికి 38 lakhs 50,000 ఉంది మనకు డర్మటాలజీకి. ఇది మనకు డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫీజెస్. ఒకవేళ మీరు గీతం యూనివర్సిటీలో కనుక మీరు జాయిన్ అవుతే మీకు వచ్చే స్టై ఫండ్ ఫస్ట్ ఇయర్లో 44,000, సెకండ్ ఇయర్లో 46,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 48,000 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గీతం యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఫీజు, బాండ్స్, స్టైఫండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.